5 years, హై ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వచ్చి మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ అటు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే డెబ్యూ హీరో కలెక్షన్స్లో 1 వీక్లో 25 crores షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన పవర్ ప్యాక్ అల్లుడు సీను టీమ్ మనతో ఉన్నారు వాళ్ళ హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోవడానికి. మరి వాళ్ళతో మాట్లాడేద్దామా? హలో హలో సువంత. హాయ్ సార్. సో అల్లుడు సీను స్క్రీన్ మీదేనా మీ హంగామా? బయట చాలా కామ్గా ఉన్నారు సార్, చెప్పండి సార్, జనరల్ గా ఎలా ఉంటారు సీను బయట? రెండు ఆన్సర్లు వినిపిస్తున్నాయి నాకు. అక్కడేమో కామ్, ఇక్కడేమో అవునా అంటుంది. అయితే నాకు తెలిసిన సీన్ అయితే కామ్. నో సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా చాలా బాగుంది. కొత్త హీరో అంత ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో లాంచ్ చేయడమే అసలు సూపర్ అనుకుంటే మీరు అసలు చించే సార్. లక్కీ బాయ్, లక్కీ బాయ్, లక్కీ బాయ్ రియల్లీ ఫర్ ద లక్కీ డైరెక్టర్ యు గాట్. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఆయన తోటే ఫస్ట్ అదృష్టం, తర్వాత ఇంకా సినిమా ఇంత ఓపెనింగ్స్ రావడం ఇంకా అదృష్టం. సో వినాయక్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు టుడే యువర్ ప్రోడక్ట్ బిగ్ సక్సెస్? చాలా చాలా ఆనందంగా ఉంది. మేము అనుకోలేదు అంటే ఇంత రెవెన్యూ వస్తుందని మాత్రం. అంటే నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ అంటే వస్తుంది కానీ ఫస్ట్ వీకే ఇంత బంబాటుగా వస్తుందని మాత్రం మేము అనుకోలేదు. చాలా చోట్ల కొత్త కొత్త రికార్డులు వచ్చేస్తున్నాయి. దీని అంతటికీ మొత్తం నా టీం అందరికీ, నా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను నా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే సురేష్ గారు అంటే డబ్బు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇదేం పెద్ద డబ్బుల కోసం సినిమా తీసింది కాదు, డబ్బుల గురించి ఎవరు పనిచేసింది కాదు ఈ సినిమా. ఈ సినిమా పనిచేయడానికి ఒకే కారణం ఓన్లీ శ్రీనివాస్. సాయిని, వాళ్ళ ఫాదర్ డ్రీమ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ని సాయికి బాగా తన లాంచ్, తన గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఇలాగే మేమందరం కూడా ప్రతి సినిమాలో ఉన్న ప్రతి విషయం, ప్రతి ఫ్రేము హీరోకి హెల్ప్ అయ్యేలాగా డిజైన్ చేసాం. అది ప్రేక్షకులకు నచ్చింది, అక్కడికి నేను చాలా హ్యాపీ. సో సమంత, మీరు స్టార్ హీరోయిన్ ఇప్పుడు అండ్ అందరు పెద్ద హీరోస్తో చేశారు అండ్ సక్సెస్ ఇస్ యువర్ మాస్టర్. స్టార్ హీరోయిన్ కాదు, స్టార్ హీరో. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్, స్టార్ హీరో. Yes. సో అంటే సీను పక్కన చేయడానికి, సో అంటే మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు కొత్త హీరో ఫస్ట్ లాంచ్ ఈ మూవీ? అంటే డైరెక్టర్ గారు ఉన్నారనా లేకపోతే బ్యానర్, బిగ్ బ్యానర్ అన్నా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే యూనో నాకు హిట్స్ ఉండొచ్చు, కానీ ప్రతి నాది ప్రతి ఒక హిట్ మోస్ట్లీ ఏ సెంటర్స్. నాకు ఫ్యాన్ బేస్ ఇస్ మోస్ట్లీ లిమిటెడ్ టు ఏ సెంటర్స్. బిఎన్సి వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు అండ్ ఐ నో దాని వరకు వెళ్ళాలంటే వన్ మ్యాన్ వినాయక్ సార్. అండ్ మై డ్రీమ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఎలాగలగో బిఎన్సికి వెళ్ళాలని నా కోరిక ఈరోజు నిజమైంది, యూనో. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 5 సంవత్సరం నేనేం కుదరట్లేదు నాకు, అది ఈ సంవత్సరం అది కుదిరింది అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ఫుల్. సో నాకు కొంచెం ఇంకా బేస్ పెరిగిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడు చూడని కొత్త సమంతని చూసాం సినిమాలో, కాస్ట్యూమ్స్ పరంగా కానీ క్యారెక్టరైజేషన్ ఏదైనా సరే టోటల్ బిఎన్సీగా ఇంకా వాళ్ళు గుడి కట్టేస్తారు మీకు ఇప్పుడు. యూ లుక్ ఫ్యాబ్యులస్, థ్యాంక్ యూ, సూపర్. సో మీకు ఎలా అనిపించింది సమంతతో చేస్తుంటే? పెద్ద హీరోయిన్ కదా అప్పటికే. యా అండి, ఐ వాజ్ ఫస్ట్ మా ఫాదర్ సమంత హీరో అనగానే అంటే లైట్ డిటెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ డే ఓకే ఓకే, ప్రకాష్ రాజ్ గారు వస్తారు, బ్రహ్మాండ లైక్ నాకు నా ఫస్ట్ డే గుర్తొస్తుంది. నేనైతే నా మొహం మాత్రం యాక్టింగ్ చేస్తుంది కానీ నా బాడీ ఫుల్ చివరింగ్ నాకు బాగా గుర్తుంది, నాకు ఏమై చేసావి డేస్ ఎలా ఉంటుందని. అది జనాలు అది నా హ్యాబిట్ అని ఆలోచించారు కానీ నాకు భయం అది. సో కానీ ఐ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజ్ దట్ ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తారు ఇలా, లైక్ యూనో ఎక్స్పీరియన్స్డ్ హీరో లాగే చేస్తున్నారు. నాకు ఫస్ట్ 2 డేస్ అర్థం అవ్వట్లేదు, అప్పుడు నాకు సెట్ అయిపోయింది, ఓకే సరే ఓకే ఫైన్ ఇలాగే ఓకే ఫైన్. కొంచెం టెన్స్డ్ ఉన్నాను అంటే మన ముందు ప్రాక్టీస్ రిహార్సల్ ట్రైనింగ్ అన్ని చేసుకున్నాను, బట్ రేపు సెట్లో ఆన్ సెట్లో ఎలా ఉంటుందో తెలియదు. కెమెరా ముందు పెద్ద డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి, ఐ హ్యావ్ మిలియన్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. కానీ అల్టిమేట్ సెట్ గురించి వీళ్ళందరూ నాకు చాలా కంఫర్ట్ జోన్లో పెట్టేశారు. దేవర్ నెవర్ సామీ లైక్ డెబ్యూటెంట్,
ఇప్పుడు ప్రకాష్ గారు కానీ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ లెజెండరీ యాక్టర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్. సో నాకు ఎప్పుడు నన్ను ఎప్పుడు డెబ్యూటెంట్ లో ఫీల్ నన్ను చేయించలేదు వాళ్ళు. సో నాకు చాలా కంఫర్టబుల్ వచ్చేసరికి నాకు నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. నా క్యారెక్టరైజేషన్ వస్తే సార్ స్లాంగ్, మామా అని పిలిచే స్లాంగ్ దగ్గర నుంచి, సో ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండి స్పెషల్లీ తిను కోసమే డిజైన్ చేశారా అన్ని ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ? అంటే కథ కన్నా కూడా ఐటమ్స్, ఐటమ్స్ అన్నీ అంటే ఈ హీరోకి అన్నీ వచ్చు, ఈ హీరో ఏదైనా చేయగలుగుతాడు అని కొన్ని కొన్ని కథకి అవసరం లేని ఐటమ్స్ కూడా మేము ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ బంగీ జంప్ ఉంది, కథకు అవసరం లేదు, ఆ సీన్ని సమంతాని మార్చాలి, అది ఇంకోలా కూడా ఒక సీన్గా చేయొచ్చు కదా, కానీ ఒక ఐటమ్గా ఉండాలి. ఇలాగ ఒక ఫ్లైట్ ఎపిసోడ్ ఉంది, ఆ ఫ్లైట్ ఎపిసోడ్ ఊరికి వాళ్ళు పారిపోయారని చెప్పేసి క్లిప్ చేసి ఇక్కడ వచ్చేయచ్చు, ఒక మామ ఒక ఎస్కేప్ అయిపోయారని, కానీ అదొక ఎపిసోడ్గా ఉండాలి. ఈ సినిమాకి అయితే అండి, ఆది సినిమాకి ఎలాగైతే సుమోస్ బ్లాస్ట్ అయిన సీన్ ఎంత హెల్ప్ అయిందో, ఈ ఫ్లైట్ బంగీ జంప్ అంత హెల్ప్ అయింది. అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా మాకు అర్థం కాదు ఏంటంటే సంబంధం, అసలు ఈ ఫిగర్స్ ఈ అంటే వస్తాయి ఓకే, కానీ ఈ ఇలాంటి ఫస్ట్ వీక్ ఫిగర్స్ అనేది అసలు సార్. యాక్చువల్లీ సినిమా మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా, అంటే ఇప్పుడు చరణ్ మూవీ ఆర్ ఏదైనా స్టార్ హీరో మూవీ అనుకోండి, ఎప్పుడు వస్తుంది అల్లుడు సీను టైటిల్లో సమంత హీరోయిన్ తిన చెప్పగానే అందరూ ఎప్పుడు వస్తుంది సినిమా ఎప్పుడు వస్తుంది, ఆ క్యూరియాసిటీ అంటే ఎవరికి కూడా ఫస్ట్ హీరో అని ఆడియన్స్ కూడా అనిపించట్లేదు. ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత కూడా హీ ప్రూవ్డ్ ఇట్ సీరియస్లీ, బిగ్ కాంప్లిమెంట్. అందరం కూడా ఇప్పుడు సమంత కాదు ప్రకాష్ కాదు ఎవరైనా ఫస్ట్ ఒక 2 డేస్ ఒక కొత్త అబ్బాయి ఓకే ఫైట్స్ బాగా చేస్తున్నాడు సాంగ్స్ బాగా చేస్తున్నాడు ఒక కొత్త అబ్బాయి ఫస్ట్ బెరుగ్గా లేడు అని అనుకున్నాం. 2 డేస్ తర్వాత మాకు మామూలు అయిపోయింది, అలాగే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని అనుకున్నా అదే జరిగింది. సమంత మీకు ఎక్కడైనా డౌట్ ఉందా ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా వర్క్ చేసేటప్పుడు? ప్రతి సినిమాకి నాకు డౌట్ ఉంటుంది, నాకు ఎంత ఎక్స్ట్రా భయం ఉంటే అంత నాకు నమ్మకం ఉంటుంది అంత పెద్ద హిట్ అవుతుంది అని. సో నాకు నేను అది భయం లేదు కూడా, నాకు నేనే బిల్డప్ చేసేసాను ఓకే భయం ఉండాలి. సో కానీ నేను నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి వినాయక్ గారు అండ్ చోటా గారు మన కెమెరామెన్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. యూనో ప్రతి ఒక్క షాట్కి హార్ట్ అండ్ సోల్ ఇచ్చారు వినాయక్ గారు. ప్రతి ఒక్క షాట్ని ఇలా థింక్ చేసి అలా థింక్ చేసి ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యాంగిల్ యూనో ఈ చాలా ఈజీగా ఉండొచ్చు యూనో ఇంత పెద్ద బడ్జెట్ ఉంది, ఫాదర్స్ ద ప్రొడ్యూసర్ హీస్ గివింగ్ బడ్జెట్ ఓకే పెద్దగా చేయొచ్చు, కానీ ద వే ద ప్లానింగ్ ఆఫ్ హౌ ద ఫిల్మ్ హ్యాస్ టు బి ద స్టోరీ అండ్ ద సీన్స్ అండ్ ప్రతి ఒక్క లైక్ నాకు గుర్తుంది బ్రహ్మానందం గారు చాలామంది అనుకుంటారు బ్రహ్మానందం గారు ఉంటే సినిమా హిట్ అయిపోతుంది, కానీ బ్రహ్మానందం గారిని ఒక కొత్తగా చూపించి ఆయన డైలాగ్స్ని చాలా కేర్ఫుల్గా యునో ఎవ్రీథింగ్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ కూడా హీ వాజ్ ఇన్ ఎవ్రీ డైలాగ్ వినాయక్ గారు కనిపించారు. సో ఐ థింక్ దట్ హీ రియలీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది ఐ థింక్ ఫస్ట్ ఫర్ వినాయక్ గారు అండ్ సెకండ్ ఫర్ బెలంకొండ గారు. యూనో ఐ అండర్స్టాండ్ కొడుకు చాలా ప్రేమ ఉంటుంది, కానీ దిస్ లెవెల్ యునో ఐ డోంట్ కేర్ ఇఫ్ ద మనీ డస్ నాట్ కమ్ బ్యాక్, ఐ హవ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఆబ్సెషన్, ఇట్స్ గ్రేట్. సో వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఖచ్చితంగా. జనరల్గా శ్రీను గారు, వినాయక్ గారు మూవీ అంటే బ్రహ్మానందం గారికి ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్, బాబీ కానీ అండ్ అగైన్ అదర్స్లో క్యారెక్టర్ చారీ క్యారెక్టర్ కానీ, అండ్ ఇందులో అసలు ఎలా ఉంటుందో ఇంకేం మిగిలే బ్రహ్మానందం గారితో చేయించడానికి అనుకున్నావు యాక్చువల్లీ, బట్ ఆన్ స్క్రీన్ డింపుల్ క్యారెక్టర్ వాజ్ ఆల్సో అదర్స్లో బట్టు చాలా చాలా బాగుంది సార్ డింపుల్ క్యారెక్టరైజేషన్ అండ్ బ్రహ్మానందం గారు ఆబ్వియస్లీ ఆయన అసలు ఎలా పెడతారు సార్ మీరు ఈ పేర్లు? అంటే అవన్నీ నేను పెట్టిన పేర్లు, ఈ డింపుల్ మాత్రం మా రైటర్ బాబీ పెట్టింది. నేను యాక్చువల్లీ చెప్పాలంటే బ్రహ్మానందం ఒక్కళ్ళతో యాక్చువల్ బ్లాంక్ అయిపోయా, అంటే ఆయన చాలా సూపర్ హిట్స్ మూవీ చూసాను మనం ఆల్రెడీ, ఎన్నో మూవీస్లో నేను ఆయన యాక్టింగ్ అన్నీ చూశాను, ఆయన ముందు నేను చూస్తాను ఆయన యాక్ట్ చేసి నాకు నవ్వు వచ్చేస్తుంది.
నేను బ్లాంక్ అయిపోయాను. తర్వాత వినాయకులు బ్రహ్మందరి పక్కన కూర్చోబెట్టి సెట్ బ్రేక్లో కూర్చొని మాట్లాడుతుంటే కొంచెం సెట్ అయ్యాను. ఐ గాట్ అంత యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను చదువుకున్నప్పుడు, వెన్ వాజ్ ట్రైనింగ్ ఫర్ ఇన్ యుఎస్, అప్పుడు కెనడియన్ ఫ్రెండ్ తీసుకెళ్ళాను. కెనడియన్ ఫ్రెండ్కి తెలుగు సినిమా తెలియదు, అసలుకి బ్రహ్మాండం అంటే ఎవరో తెలియదు. బ్రహ్మాండం స్క్రీన్ మీద రంగాలు అవుతున్నాడు అంటే ఆయన యూనివర్సల్ అనమాట. అసలు అదే నో హూ బ్రహ్మాండం గారు ఎవరు, ఆయన ఎప్పుడు ఈ సినిమా చూడాల, ఆయన స్క్రీన్ మీద రంగాలు అవుతున్నాడు, హూ బ్రదర్, హూ ఈజ్ ఈ బ్రదర్ అంటున్నాడు. అంత యూనివర్సల్ యాక్టర్ అనమాట ఆయన. బ్రహ్మానందం గారి ఫేస్లో అంటే మనకంత ఈ స్కల్ అది ఎంత ఉంటుంది, ఆయనకు ఉండదేమో అనిపిస్తుంది రబ్బర్. కానీ వెరీ ఈజీ, మనం సినిమా చూస్తున్నప్పుడు నవ్వడం చాలా ఈజీ, కానీ దాని వెనకాల ద హార్డ్ వర్క్, వీళ్ళిద్దరిని నేను చాలా టైం చూసాను అన్నా దగ్గర కూర్చొని చాలా సీరియస్ డిస్కషన్, కామెడీ సీన్ గురించి సీరియస్ డిస్కషన్, ఎందుకంటే యూనో డ్రామా ఇస్ ఓకే ఈజీ, ఇమోషనల్ సీన్స్ ఓకే ఫైన్, కానీ కామెడీ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. It is the most difficult to make a person laugh. It is chala chala kashtam. So both of them are experts in that. Srinugar tho meer fights ival next andaru aslu how it is possible ani shock lo unnaru sir, inka varam ayipindi gaani inka janala shock lo unnaru ela change ayaru asal vinayak garindo. So even a special training ipichara enti sir dani oka secret chala 4 years nunchi train avutunadu. Okay. వియత్నాంలో స్టన్సివాని ఫైట్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి వియత్నాంలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. వియత్నాం ఈజ్ ద బెస్ట్, అంటే ఫైట్స్ నేర్చుకునే వాళ్ళకి ద బెస్ట్ ట్యూటర్స్ ఉన్నారు అక్కడ. అక్కడ వియత్నాం పంపించామన్నమాట. అప్పుడు స్టన్సివాతో నేను చెప్పాను, చెప్తే తను మొత్తం అంతా అరేంజ్ చేసి వియత్నాం పంపించి దగ్గర 1 ఇయర్ ఉన్నావా సాయి అక్కడ? లేదండి, 4 మంత్స్. 4 మంత్స్ ఉన్నావా? 4 మంత్స్. బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మా ఆఫీస్ పైన ఒక చిన్న షెడ్ ఉందండి, అందులో ఐ ప్రాక్టీస్ లైక్ ఫర్ కపుల్ ఆఫ్ 1 ఇయర్ వరకు ప్రాక్టీస్ చేస్తాను జాక్సన్ మాస్టర్ని, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. జనరల్ గా వినాయక్ గారు పిండేస్తారు హీరోని ఫైట్లు ఇవి అంటే, ఇంకా మీరు అదే ఎలా ఫేస్ చేశారు? అలా ఈయన చాలా నాకు సినిమా చూస్తే అనిపిస్తుంది ఈయన దర్శకులు అసలు ఎంత చూపిస్తారో చూపిస్తారు అంతే, వినాయక్ ఇంత అవుట్పుట్ వస్తుంది. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే బేసిక్ గా నేను పేపర్ మీద బలంగా ఉంటా. ఓకే, అంటే స్క్రిప్ట్ వైట్ షీట్ మీద బలంగా ఈ షాట్ తర్వాత ఈ షాట్ ఇక్కడ ఈ డైలాగ్ చెప్పింది. అంటే దానిలో పర్టికులర్ రవివర్మ అని ఒక ఆయన తీశారు ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం, చాలా ఎక్స్ట్రాడినరీ తీసాడు తను. నా ప్రకాష్ రాజ్ అంటాడు, ఎంతకాలం నాకు నా జీవితంలో ఎవరు లేరురా, ఆ రోజు ఈ సుగ్రీవుడి తరఫున పోరాడడానికి రాముడు లేడురా, కానీ ఈ రోజు ఉన్నాడు అల్లుడు ఉన్నాడు చూడరా అనగానే ఇప్పుడు విజిల్స్ పడాలి, అది నా మైండ్ అంతే. అక్కడ ఆ డైలాగ్ అవగానే హీరోది ఒక మంచి షాట్ పడితే విజిల్స్ వస్తాయి, ఆ షాట్ కరెక్ట్గా డిజైన్ చేస్తారు, పిండేసి హింస పెట్టి ఏం చేయలేదు. అంటే అంత చూపిస్తాను, చాలా అందంగా చూపిస్తారు, బాగా చూపిస్తారు ఒక మాస్ లాగా. కానీ ఆ డైలాగ్ చెప్పినప్పుడు నిజంగా నేను ఆ ఫైట్ చేసాను, అన్నీ చేశాను థియేటర్లో. నేను ల్యాబ్లో ఫస్ట్ మూవీ చూసినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ ఫైట్ చేసి నేను ఆ అంకుల్ చెప్పాడు ఆ డైలాగ్ అయిపోగలే టాక్ అని, యూనో ఎస్పెషల్లీ ఆ షాట్కి థియేటర్స్ లో పేపర్లు విజిల్స్. కానీ భలే రెస్పాన్స్ సామ్, అంటే నువ్వు చూడలేదు ఆడియన్స్ లో చూడలేదు. అసలు నేను ఒకసారి అంటే నాకు అక్కడ విజిల్స్ రావాలనేది నా మైండ్, నేను అనుకున్న దానికన్నా ఆ మన సక్సెస్ వచ్చే అని ఒక ఫీల్ అయ్యాడు. త్రీ టైమ్స్ వెళ్ళాం. శామ్ నీకు గుర్తుందా, నేను ఆశ్చర్యపోయాను నీ విషయంలో. ప్రకాష్ రాజుకి తను కూతురు మా నాన్న చూడాలి సీను అంటే ఆయనే మీ నాన్న అంటే తిరిగి చూస్తే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ అసలు మన సినిమాలో ఇలాంటి సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంది తను అని అందరూ ఒక మూడ్లో ఉన్నారు ఆ రోజు. అందరూ అలా మౌనంగా ఉన్నారు ఆ సీన్కి, ఎందుకంటే ఆ సీన్ ఈ సినిమాకి చాలా బలమైంది. అందరూ కామెడీ గురించి మాట్లాడుతున్నారు, కామెడీ ఇనిషియేట్ చేస్తుంది, కానీ ఎక్కడో హార్ట్ టచ్చింగ్గా ఆ సీను ఈరోజు డబ్బు తెచ్చే సీన్స్లో అదొక సీన్. అందరూ మౌనంగా ఉన్నారు పొద్దు నుంచి. అయిన తర్వాత తను సీన్ చేస్తూ అసలు గ్లిజరన్ లేకుండా టక్కన టియర్స్ వచ్చేస్తున్నాయి. నేను ఆశ్చర్యపోయి ఏం సేమ్ ఇది అలాంటి సిచ్యువేషన్లో తనంత ఫీల్ అయి చేసింది, నేను 1 మోర్ అడిగితే ఎలాగా
అంటే బికాస్ ఆఫ్ కెమెరా ఒక ట్రయలీ కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఆర్టిస్ట్ ఒకళ్ళు యాక్ట్ చేస్తే కాదు కదా. మిగతా నాకు నేను ఆశ్చర్యపోయారు ఆ రోజు ఫస్ట్ టైం తిని షేక్ అండ్ ఇచ్చా ఫెంటాస్టిక్ శామ్ అని. అదే సీన్లో ఒక ఫస్ట్ హీరో ఫస్ట్ టైం చేస్తున్న చాలా బరువైన సీను. ప్రకాష్రాజ్ ఇలా చూస్తాడు, మీరు చూడండి మళ్ళీ ఒక క్లోజప్ ఉంటుంది. ఓకే, ప్రకాష్రాజ్ కూతురిని హత్తుకున్న తర్వాత ఒకసారి ఇలా చూస్తే అక్కడ హీరో దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది బాధ ఆనందం ఏంటో, అదొక రకమైన ఫీలింగ్. ఆ క్లోజప్ చాలా బాగా యాక్ట్ చేశాడు సార్. నేను చెప్పానే సైనిక్ ఆ రోజు ఎప్పుడైతే బాగా అది నన్ను బాగా ఒక దెబ్బేసాను. సమంత, మీరు ప్రకాష్ రాజ్ గారితో ఆల్రెడీ యూ హావ్ డన్ సమ్ ఫిల్మ్స్, సో ఇందులో మీకు ఏం వేరియేషన్ కనిపించింది ఆయనలో? ఎవ్రీథింగ్ ఈజ్ అ వేరియేషన్ ఫర్ హిమ్. హీఈస్ లైక్ ద గాడ్ ఆఫ్ యాక్టింగ్. ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క క్యారెక్టర్ అండ్ ఇమీడియట్గా బయట వస్తా, లైక్ యూనో హీల్ జస్ట్ ఇన్ ద షాట్ హీల్ బి అమేజింగ్ అండ్ దెన్ కట్ చలో దీనికి ఎన్నది లంచ్. So natural for him, you know, it is not preparation, he just becomes a character ala aipotara aina, you know, it's just God's gift. And Samantha, nen mimmalni special question adugu anukuntunnanu ivalla Srinu gari dance gurinchi andaru maatladutunnaru asalu chaala సూపర్ అని చెప్తున్నారు, మీకు ఎలా అనిపించింది ఆన్ సెట్స్ తనతో చేసేటప్పుడు? మీరేమనుకున్నారు అసలు సీన్ డాన్స్ చేస్తారా చేయరా? లేదు, యాక్చువల్లీ షూటింగ్ రాకముందు నేను వీడియో చూశాను దట్ హీ హెడ్ డాన్స్. సో నాకు తెలుసు అవునా రెడీగా ఉండాలి. సో యా, హీస్ ఆసమ్ డాన్సింగ్లో. అండ్ పైగా మనం జపాన్లో సాంగ్ తీసినప్పుడు మేము షూటింగ్ స్టార్ట్ చేసాం ఓరిదేవుడు సాంగ్ తోటండి. యా, ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆ సాంగ్. ఆ సాంగ్ ఓరిదేవుడు ఇంటర్వెల్ బిఫోర్ సాంగ్. గెస్ అన్నమాట, ఫుల్ డే గెస్. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పాపం నా సెట్ లో పనిచేసే వాళ్ళందరికీ అదొక ఇబ్బంది ఏంటంటే నాకు ఎప్పుడు సెట్ లో 10 మంది ఉండాలి. ఆ రోజు మాత్రం అట్లీస్ట్ ఒక 20 పీపుల్ వచ్చారండి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఫస్ట్ డే సాంగ్, కష్టమైన స్టెప్స్ అండ్ ఓకే ప్రాక్టీస్ చేయొచ్చు బయట, బట్ యూనో ఒక 70 టెక్నీషియన్స్ ఉన్నారు, మాస్టర్ ఉన్నారు, నేనున్నాను, యూనో లైక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఎవ్రీబడి అని అందరూ జడ్జ్ చేస్తున్నారు. వర్కౌట్ అవుతారా, అన్ని హెడ్ లో ఒకే జడ్జ్మెంట్, ఈయన హీరో అవుతారా లేదా. నాకు చాలా పాపం అనిపించింది కానీ బాగా ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ లాగా అనిపించొద్దు. యూనో ఇట్ విల్ లుక్ లైక్ యాజ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద, తెలీదు ఎప్పుడు ట్రావెల్ తెలీదు. హీ మెయింటైన్ కన్సిస్టెంట్లీ త్రూ అవుట్ ద ఫిల్మ్, ఇట్స్ గ్రేట్. తమన్న, మీకు ఫస్ట్ ఈ మూవీలో తమన్నా కూడా ఉన్నారు ఒక స్పెషల్ అపీరెన్స్ సాంగ్ అని చెప్పినప్పుడు, సో వాట్ యు సెడ్? సాంగ్, ఐ వర్క్డ్ విత్ ద టూ హీరోయిన్స్ సినిమా మొత్తం చేశాను. సో ఒక సాంగ్ కి, సో అంటే షీ ఈజ్ ఆల్సో ఆన్ ఈక్వల్ స్టేజ్ కదా ఇప్పుడు మీతో పాటు, తమన్నా ఆల్సో స్టార్ పొజిషన్. సో డెఫినెట్లీ ఐ హావ్ గ్రేట్, నేను నాకు తమన్నా అయితే నాకు యాక్చువల్లీ చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఐ లైక్ హర్ ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ సినిమా షీఈస్ గ్రే అమేజింగ్ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ దట్ షూ యాడెడ్ అ హ్యూజ్ బిగ్ ప్లస్ టు ద ఫిల్మ్. తమన్నా షీఈస్ అన్ అమేజింగ్ డాన్సర్ కదా, సో ఏమన్నా ఐ థారోలీ ఎంజాయ్డ్ అండి. ఐ ఎంజాయ్డ్ డాన్సింగ్ అండ్ షీ ఈజ్ ఏ గుడ్ డాన్సర్ అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ మాకు రెండు మూడు టేక్లు ఎక్కువైనా, బికాజ్ నాకు తను అప్పుడే కలిసాను కదా, రెండు మూడు టేక్లు ఎక్కువైనా షీ వాజ్ లైక్ నో టేక్ యూర్ టైమ్ సాయ్, యు నో యూ కెన్. సో ఫైనల్లీ టోటల్ అల్లుడు సీన్ మూవీలో హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ ఎవ్రీథింగ్ ఇస్ మెమరబుల్ టు మీ. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా రిచ్ ఉంటుందండి, మిమ్మల్ని 2.5 hours తరువుగా ఎంటర్టైన్ చేస్తుంది, ఎక్కడ 1 minute కూడా మీకు బోర్ కొట్టదు, ఫుల్గా ఎంటర్టైన్ అవుతుంది. మీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా యూ కెన్ గో టు ద మూవీ, వాచ్ ద మూవీ, కమ్ అవుట్ విత్ స్మైల్. సో మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి సమంత అల్లుడు సీన్ చూసాక? ఈ సినిమా యాక్చువల్లీ ముఖ్యంగా ఆఫ్టర్ వినాయక్ గారు, నేను థ్యాంక్స్ చెప్పాలి చోటా గారికి అండ్ మై స్టైలిస్ట్ నీరజా గారికి, ఎందుకంటే లైక్ యూనో ఈ సినిమాలో
డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ స్టైల్, లిటిల్ మోర్ యునో ఎక్స్పోజింగ్, లిటిల్ మోర్ డేరింగ్, లిటిల్ మోర్ బోల్డ్ బోల్డ్గా వెళ్ళాను డిసిషన్ తీసుకెళ్ళిన సీజన్. సో వీళ్ళు ఇద్దరు నాకు చాలా నమ్మకం ఇచ్చారు. యూనో చోటా గారు నేను చూసుకుంటా, యూనో నాకు భయం, నాకు చాలా భయం, ఎందుకంటే నేను ఇంతకుముందు నేను ఐ హావ్ నాట్ డన్ బిన్ సో గ్లామరస్. So I have, I think that the most credit should go to Chota Garu and Neeraja Garu for giving me a new look in this film. Especially and, some jewelry, a heavy jewelry song la meeru ee step chestaru naaku adi kuda inka baaga gurtundi. It's very nice, chala chala baagundi. Thank you. Sir, second week kuda chakkaga full collections velipothundi movie. Collections pakkana pedithe manchi cinema teesaru, so meeke anipistundi finally. ఇది ఈ సినిమా నేను అనుకోవటం అండి, ఈ మధ్య ఇది 50th డే షేర్ ఉన్న సినిమాలు, అంటే 50 డేస్ రన్ అనేది లేదు, అంటే అన్ని నంబర్సే మాట్లాడుతున్నాము. ఈ సినిమా నాకు తెలిసి 50 రోజుల వరకు షేర్ వస్తుంది. ఫ్యామిలీస్ అందరికి బాగా నచ్చింది, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మా వాళ్ళు మళ్ళీ సండే వెళ్తూ ఉంటున్నారు సినిమా, ఇలా వీకెండ్స్ చాలా బాగుంటుంది, అలాగా వెళ్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సమంత, మీరు ఇంకొంచెం భయపడితే ఇంకా పెద్ద సక్సెస్ అయిపోతుంది ఏమో. ఇది స్టిల్ యూ కంటిన్యూ దట్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను నేను, ఇంకా భయపడితే ఏంటి ఏంటండి, ఇంకా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మంత్ వస్తుంది, నేను భయపడే ఉండాలి. సో ఫైనల్లీ ఇట్స్ అన్ అమేజింగ్ సక్సెస్ ఫర్ దిస్ ఇయర్ అల్లుడు సీను. సో ఈ అల్లుడు సీను అనే వస్తుంది, నాకు సీను అని రావట్లేదు ఫిలిమ్లో. వెరీ గుడ్ లాంచ్ అండ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.